భగవద్గీత ఎవరికి వారు స్వయంగా అనర్గళంగా చదవడం నేర్చుకుని అర్థం తెలుసుకుని కంఠస్థం చేయడానికి ఉపయోగపడే సులభమైన ధ్వని సాధనం మొదటి పాఠం పరిచయం జయగురుదత్త మా సద్గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద వారి దివ్య పాదపద్మాలకు భక్తిపూర్వక పాదాభివందనాలు కురుక్షేత్రంలో నలభై ఆరు మంది పిల్లలు సద్గురు సమక్షంలో సంపూర్ణ భగవద్గీతా పారాయణ చేసిన శుభదినాన ఈ ధ్వని ముద్రణ పరికరాన్ని తయారు చేసి అభిరుచి గల భక్తులందరికీ యూట్యూబ్ విమియోల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందించే సేవ చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వినయపూర్వక కృతజ్ఞతలు భగవద్గీత అత్యుత్తమమైన పవిత్ర గ్రంథం ఇది మన ఇతిహాసాలలో ఒకటైన మహాభారతంలోని ఒక భాగం భారతదేశంలో ఆసేతు శీతాచలం పూజింపబడే గ్రంథమిది ప్రపంచ వ్యాపకంగా ఎందరో పాశ్చాత్య పండితులు కూడా ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి ప్రభావితులై తమ జీవిత శైలినే మార్చుకుని ధన్యులయ్యారు భగవద్గీత ఎన్నో భాషలలోకి అనువదింపబడింది అయినప్పటికీ ఈ గ్రంథం యొక్క ప్రాశస్త్యం ప్రపంచ మానవాళిలో ఎంతో మందికి అసలు తెలియదు అది శోచనీయం భగవద్గీత భారతదేశానికి మాత్రమే చెందినది కాదు ఇది మొత్తం మానవజాతికి చెందిన మహత్తరమైన నిధి భారతదేశంలోని మైసూరు అవధూత దత్త పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దివ్య సంకల్పం ప్రకారం కొద్ది కాలంలోనే ప్రపంచంలోని ఎన్నో దేశాల వేలాది భక్తులు భగవద్గీతను చదివి ఆ దివ్య సందేశాన్ని అర్థం చేసుకుని ఏడు వందల శ్లోకాలను కంఠస్థం చేసి ఆనందంగా పారాయణ చేస్తారు మొట్టమొదటగా శ్రీ స్వామీజీ వారు వివిధ దేశాలలో నివసిస్తున్న ఎనిమిది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల వంద మంది పైగా పిల్లల చేత క్రిందటి సంవత్సరం మొత్తం భగవద్గీతను కొన్ని నెలల వ్యవధిలో కంఠస్థం చేయించారు వారి చేత సద్గురు సమక్షంలో కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగిన ధర్మక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి స్వయంగా ఉపదేశించిన ప్రదేశంలో పారాయణ చేయించారు ఇప్పుడు మరొక నలభై ఆరు మంది పిల్లలు భారతదేశస్తులు అక్కడే విజయవంతంగా పారాయణ చేసి ధన్యులయ్యారు దాదాపు రెండు వందల మంది పిల్లలు పెద్దలు కలిసి అమెరికాలో సంపూర్ణ భగవద్గీత పారాయణకు శిక్షణ పొంది ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు వారు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేడున అమెరికాలో డాలస్ నగరంలోని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారి ఆలయంలో సద్గురు సన్నిధిలో పారాయణ చేస్తారు వీరుకాక మరొక వంద మంది పైగా పెద్దలు అనర్గళంగా అంటే ఎక్కడా ఆపకుండా తడబడకుండా తప్పులు లేకుండా ఈ గ్రంథాన్ని చదవగలిగే శిక్షణను పొంది ఉన్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం భగవద్ అవతారమైన శ్రీకృష్ణుడు మానవునిగా జన్మించి తన శిష్యుడైన అర్జునునికి ఎంతో ప్రేమతో కరుణతో చేసిన ఉపదేశం శ్రీమద్భగవద్గీత ఈ గ్రంథం సృష్టి రహస్యాన్ని మనిషికి భగవంతునితో గల సంబంధాన్ని మానవ జీవిత పరమ లక్ష్యాన్ని వివరించి చెప్తుంది ఈ సందేశం జాతి మత దేశ కాల వయో లింగ భేదాలకు అతీతమైనది భగవద్గీత తెలిపే సత్యం నిత్యం అమూల్యం ఇది ఎప్పటికీ మారదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసినది ఏ విధంగా జీవిస్తే మనిషి దైవంలో ఐక్యం అవ్వగలడో తెలుపుతుంది ఈ ఉపదేశం అది తెలుసుకుని ఆయా నియమాలను తమ జీవితాలకు అన్వయించిన వ్యక్తులు ధన్యులు వారికి ఎనలేని మనశ్శాంతి తృప్తి అనిర్వచనీయమైన ఆనందం అనుభవానికి వస్తాయి ఈ ధ్వని ముద్రణ క్రమం సులభంగా ఎవరికి వారు ఇతరుల సహాయం లేకుండా భగవద్గీతను అధ్యయనం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది రోజుకి కేవలం నాలుగు శ్లోకాలు ధారాళంగా చెప్పడం నేర్చుకుంటే ఆరు నెలలలో మొత్తం గ్రంథం ముగించవచ్చు బట్టి పట్టడం కష్ట సాధ్యం అనుకునేవారు అనర్గళంగా చదవటం అభ్యాసం చేయవచ్చు స్వామీజీ వారు పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోపు పిల్లలను కంఠస్థమే చెయ్యమని ప్రోత్సహిస్తున్నారు ఈ అభ్యాసంతో అభివృద్ధి చెందే వారి జ్ఞాపక శక్తి ఏకాగ్రత వారికి తమ విద్యాభ్యాసంలోనూ భవిష్యత్తులో వృత్తిరీత్యా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది భారతదేశంలో హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు మొట్టమొదట ఉపదేశించిన అదే పుణ్యస్థలంలో వేలాది భక్తులు చేరి ఏకగ్రీవంగా ఈ గ్రంథాన్ని పారాయణ చేయాలన్నది శ్రీ స్వామీజీ వారి దివ్య సంకల్పం ఇక్కడే కాక ఇతర పుణ్యక్షేత్రాలలో కూడా లోకక్షేమం కోసం ఈ పారాయణ పదే పదే జరగాలి అన్నది వారి అభిలాష ఈ పవిత్ర గ్రంథంలోని ప్రతి అక్షరానికి ఆయా శబ్ద తరంగాలకు ఎంతో మహిమ ఉంది ఈ తరంగాలు గాలిలో ప్రసరించడం వలన అవి మనుష్యుల మనస్సులను ప్రకృతిని కూడా శుద్ధి చేసి ప్రభావితం చేస్తాయి పాఠాల క్రమం రెండవ పాఠంలో సంస్కృత భాషా పరిచయం అక్షరాలు అంటే అచ్చులు హల్లులు ఉచ్చారణ నియమాలు సమాసాలు పలికే విధానం వాటి వివరణ మూడు నాలుగు ఐదు ఆరు పాఠాలు ధ్యాన శ్లోకాలు గ్రంథస్థుతి శ్రీకృష్ణ శ్రీ సరస్వతి వేదవ్యాస మహాభారత ప్రశంస ఏడవ పాఠం నుండి పద్దెనిమిది అధ్యాయాలు ప్రతి వీడియోకి సుమారు నాలుగు శ్లోకాలు చొప్పున ప్రతి అధ్యాయం ఒక క్రొత్త వీడియోతో ప్రారంభమవుతుంది గీత మాహాత్మ్యం ఫలశ్రుతిని వివరిస్తుంది రోజు ఒక్క శ్లోకం పారాయణ చేసినా ఎంతో ఫలం వస్తుంది రోజుకి ఒక అధ్యాయం పారాయణ చేస్తే అమితమైన లాభం కలుగుతుంది గీతా సారం ఇది ఈ అధ్యయనానికి మకుట ప్రాయమైనది శ్రీ స్వామీజీ వారు స్వయంగా రచించి సంగీత కల్పన చేసి గానం చేసిన మొత్తం పంతొమ్మిది శ్లోకాలు పల్లవి మరియు ఒక్కొక్క అధ్యాయం యొక్క సారం ఒక్కొక్క శ్లోకంగా సంగ్రహించిన పద్దెనిమిది శ్లోకాలు స్వాధ్యాయానికి అంటే ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనుకూలమైన పాఠక్రమం ముందు శ్లోకం నిదానంగా వచనంగా చెప్పబడుతుంది అక్షరాలు ఎలా చేర్చాలి సంధులు ఎలా కలపాలి మహాప్రాణాలు ఎలా పలకాలి ఎక్కడ దీర్ఘం తీయాలి ఎక్కడ దీర్ఘం తీయకూడదు ఎక్కడ ఒత్తి చెప్పాలి అనే విషయాలు గుర్తుపెట్టుకోవడం కోసం స్పష్టంగా వివరింపబడతాయి తరువాత సులభమైన రాగంలో శ్లోకం నేర్పబడుతుంది ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు మొదటి పాదం తొమ్మిది సార్లు రెండవ పాదం తొమ్మిది సార్లు మొదటి రెండు పాదాలు కలిపి అంటే మొదటి లైను తొమ్మిది సార్లు మూడవ పాదం తొమ్మిది సార్లు నాలుగవ పాదం తొమ్మిది సార్లు మూడు నాలుగు పాదాలు కలిపి అంటే రెండవ లైను తొమ్మిది సార్లు మొత్తం శ్లోకం తొమ్మిది సార్లు చెప్పబడతాయి ఏకాగ్రతతో విని మళ్ళీ మళ్ళీ కూడా వల్లించడంతో శ్లోకాలు త్వరగా నోటికి వచ్చేస్తాయి వివరణ భాగంలో శ్లోకాలు తాత్పర్యము ప్రచురింపబడతాయి గమనిక అధ్యాయాలు క్షుణ్ణంగా నేర్చిన తరువాత శిక్షణ పొందిన నిర్ణేతల వద్ద ఉచ్చారణలో తప్పులు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దించుకునే అవకాశం ఉండవచ్చు సంస్కృతం దేవభాష ప్రతి అక్షరానికి అర్థం నిర్దేశింపబడి ఉంటుంది ఉచ్చారణలో తప్పులు దొరితే అర్థం మారిపోయే ప్రమాదం ఉంది కనుక శుద్ధమైన స్పష్టమైన ఉచ్చారణ చాలా ముఖ్యం ఇటీవల కురుక్షేత్రంలో జరిగిన చిన్నపిల్లల పారాయణలో ఒక భాగానికి ఇంటర్నెట్ లింక్ ఇవ్వబడింది శ్రీ శ్రీగురుదత్త